ఓ కార్మికుడు తన పుట్టినరోజు సందర్భంగా తోటి కార్మికులకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ సునీత రమేష్ గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ కార్మికుడిగా పనిచేస్తున్న వినోద్ పుట్టినరోజు సందర్భంగా తోటి కార్మికులకు కూరగాయలు పంపిణీ చేపట్టగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ముత్యం వినోద్ తన పుట్టినరోజు సందర్భంగా హంగులు ఆర్పాటల జోలికి వెళ్లకుండా తోటి కార్మికులకు కూరగాయలు పంపిణీ చేసి అందరి మన్ననలు పొందాడు. పారిశుద్ధ కార్మికులు ప్రతిరోజు చాలా కష్టపడుతున్నారని, వారికి తోచినా సహాయం చేయాలని ఇలా కార్యక్రమం చేసినట్లు తెలిపారు. వినోద్ ఇలాంటి మంచి కార్యక్రమం ఎంచుకున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే చాలామంది తమ పుట్టినరోజుకి డబ్బులు ఖర్చు చేయకుండా పారిశుద్ధ కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కరోనా విపత్కర సమయంలో చాలామంది గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, భౌతిక దూరం పాటిస్తూ అత్యవసరమైతే బయటికి వెళ్ళాలి అన్నారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు చేసుకోకుండా ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఈ కూరగాయలు అందజేయడం చాలా సంతోషకరం. మనకున్నంతలో తోటి వారికి సాయం చేయాలనుకో నిజంగా కూడా చాలా మంచి ఆలోచన. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మంచి హృదయంతో మన తోటి వారికి సాయం చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. వినోద్ మా తమ్ముడు, వాని పుట్టినరోజు సందర్భంగా తను ఎంతో కొంత తన పేరు మీద పేదవారికి ఇవ్వాలనే ఆలోచనతోటి, తోటి కార్మికులైన వారందరికీ ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతోటి ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయల పంపిణీ చేయడం చాలా సంతోషం. మనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.